ఎస్ రాహుల్ గాంధీ వరంగల్ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా ఉన్నారు. జైపాల్ ఆధ్వర్యంలో ఈ రోజు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఈ కార్యకర్తల సమావేశం ఎందుకు అనేది ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రాహుల్ గాంధీ సభ తర్వాత మీ కార్యకర్తల్లో జోష్ మాకు అనిపిస్తుంది. ఈ రోజు ఈ కార్యకర్తల సమావేశం అసలు ఎందుకు ఏర్పాటు చేశారు? కార్యకర్తల సమావేశము ఎందుకు ఏర్పాటు చేశామంటే, శేర్లింగంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారనే సంగతి మీరు ఒకసారి గ్రహించాలని చెప్పేసి ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేసినాము. కాంగ్రెస్ ఈడ ఏందంటే ఏం లేదు అని చెప్పేసి కొందరు ఎదుట పార్టీ వాళ్ళు చాలా పాటుగా వాళ్ళు ఏదో చెప్తున్నారు కాబట్టి ఈరోజు మీరు చూడండి అని చెప్పేసి వాళ్లకు మేము ఈరోజు కార్యకర్తల మీటింగ్ పెట్టి కార్యకర్తల సమావేశం పెట్టి వాళ్ళ కళ్ళు తెరుచుకోమని చెప్పేసి మేము సభ ముఖ్యంగా తెలుపుకుంటున్నాం. అంటే జైపాల్ గారు కేవలం ఫంక్షన్ హాలల్లో సమావేశాలు నిర్వహిస్తే సరిపోదు, జనాల్లోకి వెళ్ళాలని చెప్పి మీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నా కాంగ్రెస్ నాయకులు మాత్రం గల్లీల్లోకి వెళ్ళని పరిస్థితి అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. గల్లీల్లోకి వెళ్ళబోతూ ఉన్నారా? ఈరోజు ఈ సమావేశము ఎందుకు పెట్టామంటే, ఎక్కడ ఏ గల్లీలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయనే విషయంతో మా కార్యకర్తలకు వాళ్ళ ఉన్న 10 వాళ్ళ పోటీ చేసిన వాళ్ళని లీడర్లని అందరిని పిలిచి అడిగి తెలుసుకున్న తర్వాత ఏ సమస్యలు ఎక్కడ ఉన్నాయని మా కార్యకర్తలే పలానా దగ్గర ఈ సమస్య ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి మా కార్యకర్తలు కానీ మేము మొత్తం ఓటర్ అందరం నాయకులం అందరం కలిసి ఆ సమస్యలు తీర్చటందుకే ఈ సమావేశం ఈరోజు పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు సార్, చాలా ఉత్సాహం కనిపిస్తుంది మీ కార్యకర్తల్లో. మీ స్పీచ్ కూడా మేము విన్నాము. ఎట్లా అనిపిస్తుంది శేర్లింగంపల్లి నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఏమన్నా అవకాశం కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు? శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కంచికోట అండి. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే ఇక్కడ బలంగా ఉంది, కానీ దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీలో ఓ లీడర్ అనేది లేకుండే, కానీ ఇక్కడ లీడర్ ఉన్న లీడర్ కూడా ఎమ్మెల్యే చేసిండు, కానీ ఆయన వేరే పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఇవాళ మన జైపాల్ అన్న ముందుకు వచ్చేసి నేను అందరినీ నేను అన్న అంటే నేనున్నా అని ఆయన సపోర్ట్ చేసి నేను ముందు ఉంటా అని చెప్తే అందరూ బలంగా ఇక్కడ జమ అయినారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఫంక్షన్ హాల్లోనే కాదు, గల్లీలో వెళ్ళే ప్రయత్నాలు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గల్లీ గల్లీ కాంగ్రెస్ పార్టీ వెళ్తారు, బాట బాటకి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నాయి, అన్ని ప్రాబ్లంగా అండగా ఉంటామని ప్రజల్లో భరోసా ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో పవర్ తీసుకొస్తాం. మనతో పాటు మైపాల్ యాదవ్ ఉన్నారు. ఏంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, జైపాల్ మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పదలుచుకున్నారా మీరంతా? జైపాల్ అన్న మా క్యాండిడేట్ అని కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడ సమావేశం జరిగిన కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా ఎవరైతే పారాషూట్ పట్టుకొని వస్తారో ఆ నాయకులు మాకు వద్దు, మీ ఎవరైతే నాయకులు ఇక్కడ ఉంటారో లోకల్లో ఎవరైనా సరే ఆ నాయకులకే టికెట్ ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందుకి గల్లీలల్లో కనపడతలేదు, రోడ్లపైన మీరు కనపడతలేదు, ఎందుకు ఫంక్షన్లలో ఉంటున్నారు, కానీ ఈరోజు మేము నిర్ణయించుకుంది ఏంటంటే ప్రతి ఒక్క డివిజన్ నుంచి ముఖ్య నాయకులందరినీ ఒక కమిటీ వేసుకొని దాని ప్రకారంగా సమస్యలను ఎలా ముందుకు తీసుకుపోవాలనే దానికోసమే ఈరోజు ముఖ్యంగా సమావేశం జరగడం జరిగింది. వారం రోజులలో ఒక కమిటీ వేసుకుంటాం, ముఖ్య కోర్ కమిటీ వేసుకొని దాంతోపాటు శేర్లింగంపల్లిలో ఏ రకంగా ముందుకు పోవాలనేది తీసుకుపోవడానికే ఈ ఒక ముఖ్య సమావేశం. క్యాండిడేట్ అనేది ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక పెద్ద దిక్కు కావాలి ప్రతి డివిజన్కి, ఏదైనా చూసుకోవడానికి చేసుకోవడానికి. ఇప్పుడు ఆ రకంగా అన్ని విధాలుగా ఆయన పెట్టడానికి ఆయన క్యాండిడేట్ అని చెప్పట్లేదు. ఇప్పుడైనా ఆయన చెప్తుంది ఏంటంటే నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను, పార్టీ ఎవరికి ఏది ఇచ్చినా నేను ముందుకు తీసుకుపోతానని చెప్పి జైపాలన్న చెప్తున్నాడు. దాంతోపాటు కార్యకర్తలందరినీ ప్రతి చిన్న విషయం, ఇప్పుడు మొన్న రంజాన్ అప్పుడు ఇఫ్తార్ పార్టీస్ ఇచ్చిండు, తర్వాత క్రిస్టియన్స్కి ఏదైనా ఇబ్బంది ఉంటే లేకపోతే ఏదైనా టెంపుల దగ్గర ఏదైనా అవసరం ఉన్నా ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఆయన 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 వంతు కృషిగా ప్రతి ఒక్కటి ఆయన ముందుకు పోతున్నాడు. స్కూల్స్లో ఎవరికైనా చిన్నపిల్లలకి ఇబ్బందులున్నా వాళ్ళకు ఏదైనా డ్రెస్సెస్ కానీ బుక్స్ కానీ అన్ని విధాలుగా ఆయన ఏం చేస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు ఒక అభిమానం ఉంది కాబట్టి ఆయన ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆయనతో పాటు మేము ముందుకు ఆయనతో పాటు మేము నడుస్తున్నాం. క్యాండిడేట్ అని మీరు ఇప్పుడే డిక్లేర్ మీ క్యాండిడేట్ ఆయన పోరాడితే రేపు పొద్దున రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, ప్రజలల్లో ఎవరు ఉంటారో వాళ్ళే లీడర్లు అవుతారు, వాళ్ళకే టికెట్ వస్తుంది. గాంధీ భవన్ పార్టీ కానీ ఇంకో లీడర్ వెంబడి తిరగడం కానీ ఇట్లాంటివి చేస్తే మాత్రం టికెట్లు రావని చెప్పి ఆయన క్లియర్గా ఇండికేషన్ ఇచ్చిండు.
జయపాలన్నా రాహుల్ గాంధీ గారు చెప్పక ముందే ఆయన ప్రజలలో తిరుగుతున్నాడు. అంటే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రంగా ఉంది, ఉన్న కొద్ది మంది నాయకుల్లోనే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పి అందరూ అనుకుంటున్న మాట వాస్తవం కూడా. మీరు పెట్టిన ఈ కార్యక్రమానికి రఘునందన్ గారు ఎందుకు రాలేదు, మన్నే సతీష్ ఎందుకు రాలేదు, మీరు పిలిచినా వాళ్ళు రాలేదా, ఏం చెప్తారు? రఘునందన్ గారికి చెప్పినాం, రఘునందన్ గారు కేరళలో ఉన్నారు, దానికోసం రాలేకపోతున్నా. మీ అందరు ఏర్పాటు చేయండి, మంచి కార్యక్రమం మంచి చేశారు. సతీష్ గారు కూడా వేరే కార్యక్రమంలో ఉన్నారు. ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ ఏ గ్రూపులు సరే, వాస్తవంగా మీరు అన్నట్టు గ్రూపిజం ఉన్నది. ఎందు గురించి, పార్టీ వీక్ ఉన్నప్పుడు నేనే లీడర్ అనేటోళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ నిలబడి గ్రౌండ్ మీద కొట్లాడేటోడే లీడర్. మేము నమ్మేదైనా, అందరు నమ్మేదైనా. దానికోసం అని చెప్పి ఈరోజు మేము ఒక కమిటీ వేసుకోబోతున్నాం. రాబోయే రోజులల్లో ముందుకు ఎలా పోవాలి ఏంది, ప్రతి ఒక్క లీడర్ దాంట్లో ఉంటాడు, ప్రతి ఒక్క నాయకుడు ఉంటాడు. మీరు అనే పేర్లు ఎవరైతే చెప్తున్నారో ప్రతి ఒక్కరిని మేము దాంట్లో కమిటీలో మెంబర్ పెడతాం, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఇది ఇంటర్నల్ పాలిటిక్స్, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాలిటిక్స్. గ్రూపిజం అన్నారు దాన్ని. చిన్న చిన్న ఒక కుటుంబంలోనే అన్నదమ్ములకు విభేదాలు ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ విభేదాలు. కానీ ఇది పెద్ద గ్రూప్ అని ఎమ్మెల్యే ఇప్పుడు అందరు, ఇప్పుడు రఘునందన్ గారు కానీ, జయపాలన్న కానీ, నేను కానీ, ఇలియాస్ భాయ్ కానీ, ఇంకెవరైనా సరే, మేము అందరం ముఖ్య నాయకులము. మాకు కూడా మేము ఎమ్మెల్యే కావాలని మాకు కూడా ఉంటుంది, కాదని మేము అనట్లేదు. కానీ ఇక్కడ పోరాడినకే టికెట్ వస్తుంది. ఫైనల్గా దీనికి సూటిగా సమాధానం కావాలి. బీజేపీ వాళ్ళు చాలా యాక్టివ్గా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్నారు. ఆ ఎత్తి చూపే విషయంలో పాపం వాళ్ళని వాళ్లే తన్నుకుంటూ ఉన్నారు, అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ కనపడే పరిస్థితి లేదు అనేది ఒక ఆరోపణ. ఏం చెప్తారు? విషయం మీరే చెప్తున్నారు, మీరే కవర్ చేశారు అక్కడ ఏం జరిగింది అనేది. వాళ్ళకు పడక గొడవలు చేసుకొని బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరి మీద ఏడ పోరాడుతున్నారు? పోయి ఏంది జయశ్రీరామ్ అంటే ప్రజల కోసం పోరాడినట్ట, బైక్ ర్యాలీ తీస్తే ప్రజల కోసం పోరాడినట్ట. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ మీద పోరాడినట్టు మీ దగ్గర ఏమన్నా రికార్డు ఉందా? మీ సమస్య మా పోరాటం అనే పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు వాళ్ళు. మీరు ఏం కార్యక్రమం తీసుకున్నారనే నా ప్రశ్న. ఏం చెప్తున్నా, మాకు వినపడలేదు. ఈరోజు పెట్రోల్ రేట్లు తగ్గడం కారణం కాంగ్రెస్ పార్టీ. ముందుగా పోరాడి ఈరోజు 8 రూపాయలైనా 9 రూపాయలైనా తగ్గిందంటే ఎన్ని పోరాటాలు చేసినాం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి? ఈరోజు రైతు డిక్లరేషన్ ప్రోగ్రామ్ తీసుకొని ప్రజల్లోకి పోతుంది, ఎవరు పోతున్నారు? బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ ఏం చేసింది ఇప్పటివరకు? ఒక జయశ్రీరామ్ అని చెప్పి ఏదైనా కార్యక్రమం తీసుకొని హిందూ ముస్లిం డివైడ్ ఈ పాలిటిక్స్ తప్పించి వేరే ఏమైనా కార్యక్రమం చేసిందో మీరు చూపెట్టండి. మొన్న ఒక ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ గొడవలు వాళ్ళకు పడక అది బయటికి తీసుకొచ్చుకొని నిజంగా ఆడ ఉన్నది కాబట్టి ఆడ బయటపడ్డది. అంతకుమించి ఇంకేముంది? మా ప్రతి ఒక్కరు, ప్రతి కార్యకర్త ప్రజల్లో ఉన్నారు. మెంబర్షిప్ కార్యక్రమం జరిగింది మొన్నటి వరకు, ఎంత ఈడ ఎక్కువ 55,000 మెంబర్షిప్ కార్యక్రమం జరగడం అంటే మామూలు మాట కాదు కదా. ఒక 55,000 కార్యకర్తలే ఉంటే, కార్యకర్త ఒకడు ఒక ఓటు వేపిస్తే 100,000 ఓట్లు ఆడనే ఉన్నాయి కదా మా దగ్గర. ఇంకా దీంట్లో ఇంకా చెప్పడానికి ఏముంది? మీరు అనడానికి మాటనే లేదు ఆడ. మీరు చివరిగా జయపాల్ గారు, మీ ఇందాక సమావేశంలో చాలామంది కార్యకర్తలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, అంటే మిమ్మల్ని కాదు ముఖ్య నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మమ్మల్ని వాడుకుంటారు, జెండాలు మోపిస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరైతే వెళ్ళిపోతారు. కార్యకర్తలకు ఏదన్నా సమస్య వస్తే కార్యకర్తను పట్టించుకునే నాదుడు లేడు ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అనేది పాపం వాళ్ళ బాధ అనుకోవచ్చు. ఏంటి మీ తీరు ఎలా ఉండబోతుంది కార్యకర్తల విషయంలో? కార్యకర్తలకు ఏ బాధ ఉన్నా అందుబాటులో 24 అవర్స్ వాళ్ళ సేవలు చేయడానికి, వాళ్ళ ఎంబడడానికి, వాళ్ళకి ఏది అవసరం పడ్డా, ఏ రకంగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చినా దాంట్లో భాగస్వామ్యంగా మేమే ముందుండి వాళ్ళ సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వస్తాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేటందుకే మా కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నదే. మేము కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ సమస్యలు తీర్చడానికే మమ్మల్ని లీడర్గా వాళ్ళు ఏదైతే మూమెంట్ చేస్తారో వాళ్ళ కట్ట సుఖాలలో మేము భాగస్వామ్యం అయితేనే కానీ వాళ్ళు మాకు గౌరవిస్తారు. వాళ్ళకు మేము 1% వాళ్ళు మాకు గౌరవిస్తే వాళ్ళకు 90% మేము గౌరవిస్తాం. వాళ్ళకు ఆ గౌరవం ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మరి ఈరోజు శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ ఏమీ లేదు అన్నప్పుడు మరి 55,000 అబో మెంబర్షిప్, మరి వాళ్ళే మేము వచ్చేవారకైనా మెంబర్షిప్ చేయంటే వాళ్ళే బయటకు వచ్చి ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేసి మెంబర్షిప్ చేసుకున్న సంగతి మీరు కూడా చూస్తూనే ఉన్నారు, మరి జనాలు చూస్తలేరా? మరి ఈరోజు మరి వాళ్ళు కూడా పెట్టారు, బీజేపీ వాళ్ళు కూడా మెంబర్షిప్ పెట్టారు. ఇంట్లో వేసారు, ఏమో చేశారు, ఎవరు రాకపోతే ఆడ అడవిలో లేబర్ని పిలిచి వాళ్ళకు ఏదో వంచారు.
అది ఏమున్నది ఇక మాది ఎట్లా ఉన్నది కాంగ్రెస్ పార్టీది వాళ్ళది ఎట్లున్నది ఇక వీళ్ళది టీఆర్ఎస్ వాళ్ళది అయితే భూములు ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్ భూములు ఎక్కడ ఉన్నాయి అక్కడ కబ్జాలు పెట్టాలి అది ఏది గరీబులకు మరి ఇదేది మరి డబుల్ బెడ్రూమ్లు కాకుండా బిల్డర్లకు ఇస్తారు బిల్డర్లకు ఇచ్చి వాళ్ళ దగ్గర ప్రతినిధులు కమిషన్ల మీద భూములు అమ్ముకుంటుంటు ఎమ్మెల్యే గాంధీ గారి మీద టీఆర్ఎస్ కార్పొరేటర్ల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి వందల కోట్లు కబ్జాలు చేస్తున్నారు లేకపోతే నిధులు డబ్బులు ఎనకేసుకుంటున్నారని అవన్నీ మీరు బయటకు తీయాల్సిన బాధ్యత ఇకపై ఆసన్నమైందని చెప్పి మీ కార్యకర్తలు చెప్తున్నారు ఏంటి ఎమ్మెల్యే గాంధీ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా ఎట్లా అవినీతి ఏమైనా జరుగుతుందా ఇక్కడ అవినీతి తెలుస్తుందా అనేది మీకు అలవడుతుంది కదా ఖచ్చితంగా మా కార్యకర్తలు తీసుకొని వెళ్ళి ఎక్కడ అవినీతి జరుగుతుంది కార్పొరేటర్ చేస్తుండా ఎమ్మెల్యే చేస్తుండా ఎంపీ చేస్తుండా వాళ్ళ మంత్రులు చేస్తుండా అనేది మేము మా కార్యకర్తలు తీసుకెళ్ళి అది మొత్తం మీద మేము బయటికి పెడతాం సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ లూపోతులని మేము బయట పెట్టి ఖచ్చితంగా జనాల వాళ్ళకు చందనగర్ డివిజన్ అధ్యక్షులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జనాల్లో కనిపించట్లేదు అనేది బయట వినపడుతున్న మాట ఏం చెప్తారు ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్పదలుచున్నా బసవతారక నగర్ ఒక ఇన్సిడెంట్ మూడు నెలలైంది అక్కడ జిహెచ్ఎంసీ గుడిసెలన్నీ కూడగొట్టారు తర్వాత వాళ్ళు తెలంగాణ స్టేట్ హ్యూమన్ రిసోర్స్ నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు అందరూ కలిసి ఆ ఆర్డర్స్లో క్లియర్గా మెన్షన్ చేసింది స్టేటస్కో మెయింటైన్ చేయాలి మీరు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయాలని ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నది అయినా ఒక నెల అయిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోలేదు కానీ బసవతారక నగర్ వాళ్ళు నిన్న మా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఆర్థిక సహాయం చేసినది ఇదే జయపాల్ గారి ఆధ్వర్యంలో మా రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చినారు బీజేపీ వాళ్ళు ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు అక్కడ పట్టించుకోలేదు బీజేపీ వచ్చి ఓన్లీ ఫోటోలు తీయడం అంతా చేశారు కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పోరాటము కబ్జా గురించి చేస్తున్నారు కానీ ప్రజలలో అది క్లియర్గా తెలుస్తున్నది భూముల గురించి వాళ్ళే కొట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు వీళ్ళ గురించి నిన్న మేము మరలా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆ డీకి కమిషనర్ గారికి వాటర్ వర్క్స్కు నిలదీసినము వాళ్ళకి అడిగినాము ఒకటే మీరు ఈ ఆర్డర్ని మెయింటైన్ చేస్తారా లేక మేము మా యొక్క కార్యక్రమం మొదలుపెట్టాలి వాళ్ళు కూడా మాకు స్పందించారు ఒక వారం రోజులలో వీళ్ళకి ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేస్తాము అని ఆ అధికార నాయకులను మా పైన అధికారుల నుంచి మాకు ఒత్తిడి ఉన్నది దాని ద్వారా మేము చేయలేకపోతున్నాము కావున మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వాలని ఇదే మేము జయపల్లె నగరం అందరూ కలిసి పోరాటం నిన్న చేసినాము ఈ మెమరాండము మేము సబ్మిట్ చేసిన నిన్న వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు వారం రోజుల తర్వాత ఇది కాక బసవతారక నగరికి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేకుంటే దీన్ని మేము పై అధికారులకు కోర్టుకు మళ్ళీ దృష్టిని తీసుకొచ్చి వాళ్లకు సమన్లు జారీ చేయడానికి కూడా మేము పోరాడతామని ఈ మూలంగా మీ మీడియా మూలంగా మేము కోరుచున్నాం కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఇందులో అందరం ఏకాభిప్రాయంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం అదేవిధంగా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రానున్న దినాల్లో చేయబోయే ప్రతి ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక ప్రోగ్రాంలన్నింటినీ ఎండగట్టి కాంగ్రెస్ని ముందుకు తీసుకెళ్లడం కాంగ్రెస్ని బలపరచడం అని మేమందరం ఇక్కడ ఏకాభిప్రాయం పైనకి వచ్చినాం కాబట్టి రానున్న దినాల్లో కాంగ్రెస్ని బలపరుస్తూ కాంగ్రెస్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని నేను మనవి చేసుకుంటాను ఖచ్చితంగా పీజేఆర్ స్ఫూర్తితో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసి తీరుతామని చెప్పి ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ చెప్తూ ఉన్నారు జైపాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశం అయితే ఈరోజు ముగిసింది ఏవైతే గ్రూప్ రాజకీయాల గురించి అందరూ ప్రస్తావిస్తూ ఉన్నారు అందరు నాయకులు ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ను గెలిపించడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఇక్కడున్న నాయకులంతా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ న్యూస్ 16 శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి